తెలివైన గుడ్లగూబ మరియు వేటగాడు. ఒకప్పుడు లోతైన అడవిలో ఒక తెలివైన గుడ్లగూబ ఉండేది. గుడ్లగూబ దాని జ్ఞానం మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ఒకరోజు గుడ్లగూబను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక వేటగాడు అడవిలోకి ప్రవేశించాడు. వేటగాడు తన బాణం గుడ్లగూబపైకి గురిపెట్టగా గుడ్లగూబ ప్రశాంతంగా ఇలా మాట్లాడింది, నాకెందుకు హాని చేయాలని అనుకుంటున్నావు? నీకు ఎంతో ప్రయోజనం కలిగించే జ్ఞానాన్ని నేను నీకు అందించగలను. ఆసక్తితో వేటగాడు తన విల్లును తగ్గించి గుడ్లగూబ బోధనలను విన్నాడు. గుడ్లగూబ అతనికి ప్రకృతితో సామరస్యం యొక్క ప్రాముఖ్యతను మరియు అన్ని జీవుల విలువను నేర్పింది. వేటగాడు తన దారిలోని లోపాన్ని గ్రహించాడు మరియు బదులుగా అడవిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. కథలోని నీతి ఏమిటంటే, వివేకం చాలా కఠిన హృదయాలను కూడా మార్చగలదు.